వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో శ్రీనిధి విజువల్ ఐకాన్ అధినేత చందు ఆది గారు ఉన్నారు. సార్ ని అడిగి తెలుసుకుందాం వారి పర్సనల్ ఇంటర్వ్యూ ఈ రోజు మనం చేయబోతున్నాం. సార్ మీ పూర్తి పేరు ఏంటి, అంటే సర్ నేమ్ తో? చందు అది, చందు ఆది. ఓకే, అంటే మీ ఇంటి పేరుతో? ఇంటి పేరు ఆది. ఆది. మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నేను పుట్టినది కృష్ణా జిల్లా పట్టుమాజరం గ్రామం. ఓకే, ఆ తర్వాత రాజమండ్రి మీ స్టడీ అంతా ఎక్కడ కంప్లీట్ చేశారు? మొత్తం విలేజ్ లోనేనా సిటీ లోనేనా? స్టడీ అంటే నేను పెద్దగా ఎక్కువ ఏం చదవలేదు, నార్మలే. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ మదర్ గురించి కొంచెం చెప్పండి. ఫాదర్ వ్యవసాయం దగ్గర ఉన్నాయి, మా సిస్టర్ సిఏ, మా బాబు సిఏ, అందరూ. చిన్నప్పుడు మీరు ఏ స్కూల్లో చదివారు? నేను పట్టుమాచేరు గ్రామంలో చదివాను, మామూలు హై స్కూల్, జడ్పిహెచ్ఎస్ఎస్. ఓకే, అందరికీ కూడా స్కూల్స్లో చదివేది ఫస్ట్ టు టెన్త్ వరకు, అంటే రెండు స్కూల్స్ అయినప్పటికీ ఆరు నుంచి ఐదు స్కూల్స్ వరకు కూడా జంప్ అవుతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి కదండి, ఎక్కువ ఏం జంప్ అవ్వలేదు, ఒక టూ స్కూల్స్ అంతే. టూ స్కూల్స్? ఓకే, రెండు రెండు మాత్రమే జంప్ అయ్యాను. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచర్ అందరూ బాగా చెప్పేవాళ్ళండి, కానీ నాకు ఉదయ్ కుమార్ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నేను టచ్లో ఉంటాను, మిగిలిన అందరితో అంత పెద్ద టచ్లో లేదు, కానీ ఆయనతో ఎక్కువ టచ్లో ఉంటాను. ఈ ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి ఈ ఛానల్ ద్వారాగా నేను ఆయనకి, అంటే ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాను కాబట్టి ఈ ఛానల్ ద్వారాగా నేను ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాస్టర్ మీరు ఇచ్చిన దీవెనలే ఇక్కడ వరకు రాగలిగారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంత ముందుకి ఇంటర్వ్యూలో చూసినట్లయితే మీ విలేజ్ గురించి ఎప్పుడు చాలా చెబుతూ ఉంటారు, మేబీ మీ విలేజ్ అంటే ఇష్టం అనుకుంటా. సొంత ఊరు వెళ్తుంటే అమ్మ దగ్గరకు వెళ్తున్న ఫీల్ ఉంటుంది, అది ఏంటి, ఎందుకు ఒకసారి చెప్పండి సార్? డెఫినెట్ గా మీరు అన్నట్లు సొంత ఊరు అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా, మనం ఎందుకంటే మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి అక్కడ, మనం పుట్టింది పెరిగింది అక్కడ కాబట్టి దాని మీద అందరికి చాలా ఇష్టం ఉంటుంది. నిజంగా ఆ ఊర్లో, ఆ ఊరు గురించి నేను ప్రతిసారి ఇలా చెప్పడం ఎందుకంటే మా ఊరు చాలా సార్లు మా ఊరు గురించి ఎక్కువ పేపర్లు అట్లా పడినా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ నేను షేర్ చేసుకోవడం ఫస్ట్ అయ్యి ఉండొచ్చు మా ఊరు తరఫున, నేనే ఫస్ట్ అయ్యి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీకి. కాబట్టి నేను డెఫినెట్గా చాలా చాలా గర్వపడుతున్నాను, నేను ఆ ఊరు గురించి ప్రతి ఇంటర్వ్యూలో నేను ఎలా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ, అలాగే నా గురించి కూడా మా ఊర్లో అందరూ చాలా హ్యాపీ. విలేజ్ లో నుంచి మీరే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావడం, విలేజ్ లో కామన్ గా టూ త్రీ థింగ్స్ ఉంటాయి, ప్రజలు దేనికైనా ఇబ్బంది పడుతున్న విషయాలు ఏదన్నా ఉంటాయి, అవి ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగారా? మనం ఫీల్ చేసే అంత గొప్ప వాళ్ళం కాదండి, వాళ్ళందరూ చాలా మెచ్యూర్డ్. మా ఊరంతా చాలా 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 వాళ్ళే చూసుకుంటారు, మన ఊరికి అంతా వచ్చే అంత ఏముంది. ఫాదర్ ఎలాగో వ్యవసాయమే కాబట్టి మీరు ఎప్పుడన్నా వ్యవసాయం చేశారా? ఏమేం చేశారు? వ్యవసాయం చేసాం, ట్రాక్టర్ అన్నీ అన్ని వ్యవసాయం అంటే అన్ని ఉంటాయి కదా, ఇంకా అన్ని చేసి వచ్చినవి. స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, మా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అక్కడ స్కూల్ లైఫ్ లో చెప్తున్నా, అంటే ఇండస్ట్రీకి వచ్చాక మారిపోతారు కదా ఆటోమేటిక్ గా, ఎందుకంటే వాళ్ళందరూ మనతో ఇప్పటివరకు ట్రావెల్ అవుతారు, కానీ ఇక్కడికి వచ్చాక వేరు, అక్కడ ఉన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచి ఉన్న వాళ్ళు అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ టచ్ లో ఉంటారు వాళ్ళు, అందరి పేర్లు చెప్పలేం కానీ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్, ఈశ్వర్ అని, మహేంద్ర అని, నాగబాబు, అందరూ ఇప్పటికీ టచ్ లో ఉంటారు. మీ ఫీల్డ్ సినిమాలోకి అంటే చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వరు, అందులో మన విలేజ్ పేరెంట్స్ అస్సలు చాయిస్ ఇవ్వరు, మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? నేను ఫస్ట్ ఇలా మల్టీమీడియా నేర్చుకుందామని ఇటువైపు వద్దాం అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళంతా అన్న సమకూర చూపలేదు ఇటువైపు రావడానికి. నేనే అంటే మెల్లగా వాళ్ళని ఒప్పించి, అంటే మీరు ఇందాక చెప్పినట్లు మనం చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి మనకు వచ్చే జాబ్ ఆఫీస్ బాయ్ తప్పించి ఇంకేం రాదు, కాబట్టి దాన్ని ఇంకొంచెం స్టెప్ ముందుకు రావాలంటే ఉన్న నాకు తెలిసిన రంగంలో ఉన్నది ఇటువైపే, కాబట్టి నేను వాళ్ళు నేర్చుకుని ఇటువైపు రావడం జరిగింది. దానికి వాళ్ళు తర్వాత ఎగ్రీ అయ్యి ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీ. సార్ మనకు అందరికీ కూడా సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో టీచర్ అవ్వాలనిపిస్తుంటది,
టెన్త్కి వచ్చేసరికి పోలీస్ అవ్వాలనిపిస్తుంటుంది. అట్లా గోల్స్ చేంజ్ అవుతూనే ఉంటాం. సో మీకు ఉన్న ఫస్ట్ గోల్ ఏంటి, మీరు అలా చేంజ్ అయ్యారా? మీరు ఏమైతే అనుకున్నారో యాస్టిస్ నేను కూడా అవే అనుకున్నా ఆ ఏజ్ లో. దాంట్లో అంతే మీ సైకాలజీ ఏమైనా వచ్చా? నో సార్. అది కూడా అంతే సేమ్, నేను కూడా అదే అనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ లో టీచర్ అవ్వాలనుకున్నా అని, అంటే అక్కడ గేమ్స్ ఏమైనా ఆడుతున్నప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నామండి అలాగే. కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. అసలు దీనికి ఎలా రావాలో కూడా తెలియదు. ఇటువైపు రావడం అసలు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, ఊరు నుంచి లేరు, అలానే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు కాబట్టి దీని గురించి అయితే ఏం లేదు. మీరు తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అనుకున్న గోల్ కాలేకపోయాను అని ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? ఏం లేదండి. అసలు నేను 10 రూపాయలు చాలా అనుకుంటే 100 రూపాయలు ఇచ్చారు. ఇంకా నేను ఎందుకు బాధపడాలి? ఓకే, మనం చేసే జాబ్ లో ఇన్కమ్ గురించి ఒక థాట్ ఉంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ థాట్ ఒకటి ఉంటుంది. సో ఆ వేలో అంటున్నా, ఆ వే అంటే నేను అనుకున్న దానికి నాకు చాలా ఎక్కువే వచ్చింది ఇప్పటికి. దాని పరంగా అయితే దేని పరంగా నేను అన్హ్యాపీగా లేను, చాలా సంతోషంగా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా శాలరీ 3000 అండి. ఆ 3000 నుంచి ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇంకా ఇంకెందుకు మనం దేని గురించి ఆలోచించాలి? మనం ముందు ఇంకేమవుతుందో చూద్దాం. మీకు ఇష్టమైన గేమ్స్ ఏంటి సార్? అంటే చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో మీకు ఇష్టమైన ఆట ఏది సార్? చిన్నప్పుడు అంటే కబడ్డీనే. కబడ్డీ. ఓకే, మీ చైల్డ్హుడ్ లైఫ్ లో మర్చిపోలేని ఒక మెమొరీ మాతో షేర్ చేసుకోగలరా? మా ఫ్రెండ్స్ అందరం కలిపి సీడీ ప్లేయర్ లో సీడీలో సినిమాలు వేసుకుని చూడడం బాగా ఇప్పటికీ మర్చిపోలేదు. సాడ్ థింగ్ ఏంటి? సాడ్ థింగ్ అంటే ఏముంటదండి, మన రీసెంట్ గా మా స్టాఫ్ లో ఒక అతను ఎక్స్పైర్ అయ్యారు కరోనాకి. అప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు తను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ రోజు నుంచి తెలుస్తాను. మేము ఇద్దరం అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ రోజు వరకు ట్రావెల్ అవుతూనే ఉన్నాం. తను మన ఆఫీస్ కు వస్తున్నానని నైట్ మాట్లాడాడు, మార్నింగ్ ఫోన్ వచ్చింది, వచ్చాడేమో అనుకున్నా నేను, కానీ ఇలా అయిందని తెలిసింది. చాలా చాలా బాధపడ్డాడు. సార్, మీరు విలేజ్ నుంచి సినిమా ఇండస్ట్రీ వచ్చే ట్రావెలింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఉంటారు. అన్ని స్ట్రగుల్స్ లలో మీకు ఇప్పటికీ కూడా ఇంత మంచి ప్రొడ్యూసర్ అయ్యాను, ఆ రోజు నన్ను ఇలా అన్నారు అనే థాట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా సార్? వాళ్ళందరూ అనుబట్టినేమో మనం మనలో ఒక ఫైర్ వచ్చింది. లేదు, వాళ్ళందరూ వెళ్ళగానే మనకి రెడ్ కార్పెట్ వేసేస్తే ఇంకా మన వాల్యూ ఏం తెలుస్తుంది చెప్పండి. అని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొడ్యూసర్ గా చేయకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను అన్నమాట. కాబట్టి అసలు మన బ్యాక్గ్రౌండ్ కి దీనికి ఇప్పుడు ఉన్నదానికి సంబంధం లేదు కాబట్టి నిజంగా వాళ్ళు అంటారు, వాళ్ళు అంటేనే మనకు ఒక ఇది అంతే. అది వాళ్ళు అంటూ తప్పేం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకే ఉన్నాయండి, వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్ లో సెటిల్ అయిపోయినా కూడా సల్మాన్ ఖాన్ ని ఎయిర్పోర్ట్ లో ఆపేయడం ఇవన్నీ మనం వింటనే ఉన్నాం కదా, వాళ్ళకే తప్పలేదు మనకి. సార్, మీరు చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవారా? అదే అర్థం కావట్లేదు నాకే. కానీ సినిమాలను మామూలుగా ఏదో చూసినప్పుడు ఏదో బాగా గుర్తుండదండి, కానీ ఆ సినిమా ఒకసారి చూసామంటే చాలా బాగా గుర్తుండిపోయింది అలాగే. అంతేగాని సినిమా అంటే మా ఊరు నుంచి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. పైగా సినిమాకి వెళ్ళొచ్చా అంటే ఇంట్లో పెద్ద నేరం చేసినట్టే లెక్క వస్తుంది. ఇక తిరిగేస్తారు, ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు వాళ్ళంతా. అందరు పేరెంట్స్ ఒక అబ్బాయికి 24 ఇయర్స్ రాగానే ఏం చేయలేడు, ఏం చేత కాదు అని నాన్న తిట్లు పోస్తూనే ఉంటారు. కానీ మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయా సార్? అలా ఎప్పుడైనా అయిందా? ఏం లేదు. అంటే పనిచేసే వయసు కంటే ముందు నుంచే పనిచేస్తున్నాం కాబట్టి అసలు అది ఎప్పుడు రాలేదు ఇంట్లో నుంచి. ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? అంటే సిస్టర్ కానీ ఫాదర్ కానీ, మోస్ట్లీ అందరు అటాచ్ ఉంటారు, బట్ మీకు ఎక్కువ అటాచ్ ఉన్న వాళ్ళు ఎవరు? మీకైనా నాకైనా ఫస్ట్ వాళ్ళు లేకపోతే మన సిస్టర్ రాదు, మన అక్క ఎవరు తమ్ముడు దారి ఫస్ట్ వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. సార్, మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ ఏది సార్? అంటే నేను ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి దాని ద్వారా గ్రాఫిక్స్ రంగంలోకి వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను. బేవర్ అండ్ టాకీస్ రామ్ సత్యనారాయణ గారి పేరు ఎప్పుడంటున్నారు, ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలకు చాలా వరకు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసింగ్ చేశాను చాలా సినిమాలు.
మీరు ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ ఎవరు చేశారు సార్? అంటే మీ ఓన్ గా వచ్చారా లేదంటే ఎవరైనా హెల్ప్ నుంచి వచ్చారా? అంటే ఎంట్రీ రావడానికి అయితే మాత్రం మా బాబాయ్ జగదీష్ బాబాయ్ అని వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉండే ఆయన మకుటాలో మంచి లీడ్ పొజిషన్ ఉన్నారనమాట. ఆయనతో ఒకసారి మాట్లాడితే నన్ను అప్పుడు అంత ఇక్కడ తీసుకొచ్చి అదంతా అట్లానే జరిగింది. ఒక రకంగా మా బాబాయ్ కూడా నాకు నా స్టెప్ వేయడానికి ఆయన చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా సోషల్ మీడియాలో చూసినట్లయితే పోసాని సార్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది. అది ప్లాన్ ఏంటి, కొత్త మూవీయా ఏంటి, ఒకసారి మాతో చెప్పగలరా? ఆ సినిమాకి మనం విజువల్ ఎఫెక్ట్ చేస్తున్నాం, మనం శ్రీనిధి అనే విజువల్ సమస్తుంది కాబట్టి దాంట్లో ఆ సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అని మనం చేస్తున్నాం. ఆ సీజీ షార్ట్స్ గురించి డిస్కషన్ లో ఉన్న ఫొటోస్ అవి అవి మీరు చూసినవి. నిజంగా ఆయనతో పనిచేయడం అంటే ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారండి. మనకు తెలుసు త్రివిక్రమ్ గారు, కొరటాల సినిమాస్ గారు, ఆకుల శివరాజు గారు అందరూ ఆయన దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళు. ఈ నేను ఎప్పటి నుంచి అనుకున్నవాడిని ఆయన దగ్గర వర్క్ చేయాలి అనేసి. ఆయన అడిగేటప్పటికి ఇంకా నేను కాదనడానికి వేరే ఇది ఉండదు అసలు. సార్, టాలీవుడ్ అండ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ రెండు కూడా ఒకేసారి మీకు వస్తే ఏది చూస్ చేసుకుంటారు? మన ఇండియన్ అండి కాబట్టి మనకు అన్ని ఇంపార్టెంట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేసినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్రేజీ ఇండియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ క్రేజీ ఇండియన్స్ గురించి కూడా నేను చాలా విన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూసాను మీరు, నిజంగా చాలా బాగుంది. అందులో మీ ప్రోగ్రామ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే నాకు ఇష్టమైన యాంకర్ లిస్ట్ లో మీరు కూడా యాడ్ అయిపోయారు. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. నిజంగా భయపెట్టలేదు. నేను మీ అంత మాట్లాడకుండా కొంచెం తక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.